ఇండస్ట్రీకి అబ్బా వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని కూడా. బట్ ఆచార్యలో మీకు మంచి ఆఫర్ వచ్చినప్పుడు అండ్ ఐ థింక్ సమ్ డేట్స్ ఇష్యూ వల్ల మీకు కుదరలేదా లేకపోతే అదే అలా చెప్పుకుంటే ఏడుపు కూడా వస్తుంది అని చెప్తే అంతే అంటే ఇట్ హ్యాపెండ్ అండి. సడన్గా ఒక రోజున అన్ని కుదిరింది అన్నీ మాట్లాడుకున్నాం కానీ బికాస్ ఆఫ్ నేను ఎక్కడో కమిటెడ్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు ఫోన్ కూడా సిగ్నల్ లేని చోట ఒక చిన్న ఎపిసోడ్ చేస్తున్నాం ఎక్కడో ఫారెస్ట్లో కన్నడ సినిమాకి. అక్కడ సిగ్నల్ లేవు ఎక్కడో ఈవినింగ్ అందరూ మేము అందరూ కార్లో వెళ్ళి ఒక చోట నుంచి సిగ్నల్ దొరికితే ఫోన్ మాట్లాడుకొచ్చే రోజు. సో నాకు మెసేజ్ రాలేదు కానీ నాకు తన నేను మెసేజ్ పెట్టారు కానీ నాకు మెసేజ్ నాకు లేట్గా వచ్చింది ఎందుకంటే నాకు నెట్వర్క్ అక్కడ లేదు తక్కువ ఉండింది. ఓకే సో వాళ్ళ యాక్చువల్లీ డేట్ వాళ్ళకి అర్జెంటుగా వన్ డే షూట్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వాల్సి ఉండింది దానివల్ల ఐ మిస్ దట్ డేట్ దానివల్ల టోటల్గా మిస్ అయిన ఫిల్మ్. ఎన్ని రోజులు ఫీల్ అయ్యారు సార్ నిజంగా చెప్పండి? ఎన్ని రోజులు ఏంటి ఇప్పటికీ ఇంకో సినిమా చేసిన అన్నయ్యతో చేస్తాను డెఫినెట్గా చేసిన తర్వాత కూడా దీని గురించి అయితే బాధపడుతూనే ఉంటాను లైఫ్ లాంగ్ ఉంటుంది అది ఎందుకంటే ఎవ్రీ ఆపర్చునిటీ ఇప్పుడు సినిమా అన్న తర్వాత ఆ సినిమాలు చేయాలి మనం బికాస్ ఆఫ్ డేట్ ఉండింది కమ్యూనికేషన్ గ్యాప్లో పోయింది అని బాధ అది నేను ఎక్కడ ఉండడం దానివల్ల మిస్ అయిపోయానని బాధ అంతే. శర్మ గారి ఫ్యామిలీకి సాయి గారి ఫ్యామిలీకి రవి గారి ఫ్యామిలీకి అయ్యప్ప గారి ఫ్యామిలీకి చిరంజీవి గారు చాలా మంచి వెల్ విషర్. వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా ఆపద ఉన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా మంచి జరుగుతుందా చిరంజీవి గారి ఫ్యామిలీ అక్కడ ఉంటుంది. ఏంటి సార్ మీ ఇద్దరు ఫ్యామిలీస్ అంత మంచి బాండింగ్ ఏంటి ఎక్కడి నుంచి? అంటే నాన్నగారి దగ్గర నుంచి పేసి వచ్చింది ఎందుకంటే ఫాదర్ వాస్ ఇన్ టు ఫిల్మ్స్. నాన్నగారు చాలా సినిమాలు చేశారు అన్నయ్యతో చాలా సినిమాలు చేశారు ఫాదర్గా కూడా చేశారు చాలా మంచి సినిమాలు నాన్నగారు చేసిన చిరంజీవి గారు అన్నయ్యతో. సో అక్కడి నుంచి వచ్చింది అది కాకుండా సాయి అప్పుడు డబ్బింగ్లు అన్నయ్య సైడ్ సూపర్గా మెగాస్టార్ అయిన టైంలో కరెక్ట్గా సాయి డబ్బింగ్లు. సో సెంటిమెంటల్గా అన్నయ్య సాయి కుమార్ అన్నయ్య కూడా కొన్ని సినిమాలు ఆయన కుదరకపోతే రీరికార్డింగ్ వెళ్ళిపోవాలి. రీరికార్డింగ్కి వెళ్ళాలంటే కన్ఫర్మ్గా ఫైనల్ ఎయిట్ అయ్యి ఉండాలి. ఫైనల్ ఎయిట్ అవ్వాలంటే 100% డబ్బింగ్ చెప్పి ఉండాలి లేకపోతే కట్ చేయడం కష్టం. అప్పుడు ఈ ఫిల్మ్ కదా మొత్తం నెగిటివ్ ఉండేది కదా సౌండ్ నెగిటివ్. సో అందుకు అన్నయ్య చెప్పేవారు చిరంజీవి అన్నయ్యకి అన్నయ్య డబ్బింగ్ చెప్పేవాడు ఇట్స్ ట్రాక్ అనమాట బేస్ ట్రాక్ దాన్ని మళ్ళీ అన్నయ్య వచ్చి ఆయన బిజీలో వచ్చి మధ్యలో చూసుకుని రిలీజ్ ముందు ఎప్పుడు చెప్పేవారు. అలా 3-4 సినిమాలు జరిగాయి. సో అలాగూ ఇవన్నీ ఆల్ టుగెదర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది కాకుండా అన్నయ్య మళ్ళీ రీఎంట్రీ కూడా రుస్తుం అని ఛాలెంజ్ రుస్తుము జ్వాల మూడు అన్నయ్య ఫస్ట్ రీఎంట్రీ అంటే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అటు ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ కొంచెం పెద్దోడైన తర్వాత ఎంటర్ అయింది ఫస్ట్ ఛాలెంజ్ అన్నయ్య దాని తర్వాత రుస్తుం దాని తర్వాత జ్వాల. సో మూడు అన్నయ్యతోనే హ్యాట్రిక్ ఫిల్మ్స్ మళ్ళీ రీఎంట్రీ అన్నయ్యతోనే. సో అలా తెలియకుండా బాండింగ్ అది అన్నయ్యకి చిరంజీవి గారికి అలాగే మాకు రవి కానీ నేను కానీ మేము అంత బాగా క్లోజ్ అన్ని విషయాల్లో ఇంకా అలా 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 ఇంకా సాయనే.